హాయ్ అండి. సో ఈరోజు మళ్ళీ 10th క్లాస్ సిలబస్ని మళ్ళీ కొద్దిగా రివైజ్ చేశారు, కొన్ని టాపిక్స్ని యాడ్ చేయడం జరిగింది. ఇంతకు ముందు వచ్చిన పీడిఎఫ్ ఫైల్లోనే ఈ చేంజెస్ చేసి మళ్ళీ ఇప్పుడు సర్క్యులేట్ అవుతూ ఉంది. సో మరి వాళ్ళ సిలబస్ తక్కువ అనుకుంటున్నారో, తగ్గిందని చెప్పి ఎక్స్ట్రా యాడ్ చేశారో, సో వాళ్ళు ఏ ఉద్దేశంతో మనతో గేమ్స్ ఆడుతున్నారైతే క్లారిటీ లేదు. ఆ పని ముందే చేసినట్టయితే బాగుండేది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కొన్ని టాపిక్స్ మనకి లేకపోయినా నేర్చుకోవాలి అని చెప్పాను అప్పుడు. సో అది నిజమైంది, కొన్ని యాడ్ చేశారు కానీ పెద్దగా సాధించింది ఏం లేదు. వాళ్ళు యాడ్ చేసిన టాపిక్స్ ఉన్నా కూడా అందులో పెద్ద అన్ని ఎక్సర్సైజ్ లేవు, కొన్ని కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా యాడ్ అయింది ఏంటంటే లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ, మెన్సురేషన్, ప్రొబాబిలిటీ. సో ఇవన్నీ కొద్దిగా గ్యాదర్ చేశారు చేయడానికి, కానీ దాంట్లో పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏమి లేదు. మనం ఒకసారి టాపిక్ వారీగా చూద్దాం. ఫస్ట్ మళ్ళీ వచ్చేసరికి రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ ఇంతకు ముందు ఉన్నట్టుగానే 3.1 కానీ 3.3 కానీ, సారీ 1.1 కానీ 1.3 కానీ 1.4 ఈ మూడు ఎక్సర్సైజులు మనకి లేవు. అంటే యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా మీద ఆధారపడి కానీ, వితౌట్ డివైడింగ్ యాక్చువల్ డివిజన్ చేయకుండా టెర్మినేటింగ్ కానీ నాన్ టెర్మినేటింగ్ కానీ ప్రూవ్ చేయడం కానీ, రూట్ 2 ఇర్రేషనల్స్ టైప్ కానీ, ఆ మూడు లేవు. అంటే 1.2, 1.5 ఈ రెండు ఎక్సర్సైజులు మాత్రం ఉన్నాయి. అంటే SCF LCM కనుక్కోవటం, అది కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా కాంపోజిట్ నెంబర్ చూపించడం, కంప్లీట్గా లాగరిథమ్స్ టాపిక్. ఇక నెక్స్ట్ సెట్స్. సెట్స్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంది. సో మీరు అందులో ఇంకా ఏమీ చూడాల్సిన అవసరం లేదు, సెట్స్ మొత్తం ఉన్నది. ఒకవేళ ఏదైనా పేజ్ నెంబర్లో కొన్ని ట్రై దిస్లో డూ దిస్లో లేవంటున్నాడు కానీ అది కూడా రెండే నాకు తెలిసి, అవి కూడా మీరు నేర్చుకోండి. సో అలాంటి వాటిని వదలమాకండి, సెట్స్ కంప్లీట్గా నేర్చుకోండి. ఇక నెక్స్ట్ పాలినామియల్స్. పాలినామియల్స్ అనే చాప్టర్లో ఇంతకు ముందు ఎలా ఉంది ఇప్పుడు అంతే ఉన్నది. అంటే 3.1 ఉన్నది, 3.2 ఉన్నది, 3.3 ఉన్నది, ఎక్సెప్ట్ 4th క్వశ్చన్. సో ఎక్సెప్ట్ 4th ప్రాబ్లం, 3.4 లేదు. ఉన్న 4 ఎక్సర్సైజెస్లో 3.1, 3.2, 3.3, ఎక్సెప్ట్ 4th క్వశ్చన్ 3.3, 3.4 అయితే లేదు. ఇంకా ఆప్షనల్ ఎక్సర్సైజ్ కూడా మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక మోడల్ కనుక ఉంటేనే, మనకు తెలిసిన మోడల్ ఆప్షనల్ ఎక్సర్సైజ్లో ఉంటే అది నేర్చుకోవాలి తప్ప, సో మ్యాక్సిమం ఆప్షనల్ ఎక్సర్సైజ్ ఇవ్వడు. ఇక నెక్స్ట్ కొత్తగా యాడ్ చేసింది లీనియర్ ఈక్వేషన్స్. ఈ లీనియర్ ఈక్వేషన్స్ యాడ్ చేసినా కూడా ఇందులో పెద్దగా వాడు అన్ని ఎక్సర్సైజ్లు ఇవ్వలేదు అసలు. జస్ట్ ఓన్లీ ఇంట్రడక్షన్, లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఏంటి, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఏంటి, ఆ గ్రాఫ్కి సంబంధించిన కొద్దిగా ఇంట్రడక్షన్ ఉంటుంది, రిలేషన్ బిట్వీన్ ద నేచర్ ఆఫ్ ద గ్రాఫ్ అండ్ కోఎఫిషియెంట్, రేషియో ఆఫ్ ద కోఎఫిషియెంట్స్. అంతే తప్ప ఇంకా 4.1 కానీ, 4.2 కానీ, 4.3 కానీ ఏ ఎక్సర్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మనకి లేవు. అంటే లీనియర్ ఈక్వేషన్స్ ఉన్నా కూడా దానిలో మనకి జస్ట్ ఇంట్రడక్షన్ అబౌట్ ద లీనియర్ ఈక్వేషన్ డెఫినేషన్సే తప్ప పెద్దగా ఇందులో ఏమి లేదు. కానీ నా అంచనా ప్రకారం అయితే లీనియర్ ఈక్వేషన్స్ సంబంధించి ఈ గ్రాఫ్కి అను కోఎఫిషియెంట్స్కు రిలేషన్ ఉంటుంది, నేర్చుకోండి. ఎలిమినేషన్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్ కూడా నేర్చుకోండి. కొన్ని ఈక్వేషన్స్ని కన్వర్ట్ చేసి సాల్వ్ చేయడం కూడా నేర్చుకుంటే బెటర్, ఎందుకంటే ఆల్రెడీ 9th ఉన్నది కాబట్టి కొద్దిగా. ఎలిమినేషన్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్ కంపల్సరీ నేర్చుకోండి. ఇక నెక్స్ట్ 5th క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇది కూడా మనకి యాడ్ చేయడం జరిగింది, ఇంతకుముందు తీసేసారు కంప్లీట్గా. ఇది ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో కూడా వాళ్ళు పెద్దగా చేసింది ఏమీ లేదు. ఇక్కడ కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఆ 5.1లో 1st బిట్, 5.2లో కూడా 1 or 2 ప్రాబ్లమ్స్ మాత్రమే, ఇంకంతే మిగతా ఏమీ లేవు. ఈ 5.1లో కూడా 1st బిట్లో కూడా నాకు తెలిసి 6th క్వశ్చన్ నుండి 4, 5, 6, 7, 8 కొన్ని ఉన్నాయి. 5.2లో కూడా 5.1లో 2nd బిట్లో కూడా 3, 4 క్వశ్చన్స్ అని మాత్రమే ఇచ్చాడు. అంటే 5.1లో 1st బిట్లో కూడా అన్నీ ఉన్నాయి, అన్నీ నేర్చుకోండి. వాడు ఏదో కొన్ని లాస్ట్ 4 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు, 2nd బిట్లో కూడా 4 ఉంటాయి, అందులో 3, 4 అనే ఇచ్చాడు. కాదు, మీరు అన్నీ నేర్చుకోండి. 5.1లో ఉన్న 1st బిట్, 2nd బిట్ నేర్చుకోండి. 5.2లో 1 and 2 ప్రాబ్లమ్స్ వరకు మాత్రం నేర్చుకోండి. ఇక మిగతా వర్డ్ ప్రాబ్లమ్స్ కానీ, 5.3 కానీ, అలానే కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్ అని ఉంటుంది మనకి. సో కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్, అంటే ఫ్యాక్టరైజేషన్ చేసి మనం రూట్స్ కడతాము, ఇంకో మెథడ్ కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్, ఇది కూడా లేదు. సో ఉన్నా కూడా పెద్దగా ఇరదీసింది ఏం లేదు. ఇది వాళ్ళు పెట్టింది కూడా రెండే రెండు టాపిక్స్, ఒకటి 5.1లో ఇంట్రడక్షన్, అంతే, ఇంకంతమేం ఏమీ లేదు. సేమ్ తర్వాత ప్రోగ్రెషన్స్ని యాడ్ చేయడం జరిగింది మనకి. సో 6th చాప్టర్, ఇది కూడా ఇంతకుముందు లేదు, ఇప్పుడు కొత్తగా యాడ్ చేశారు ప్రోగ్రెషన్స్. ఇందులో కూడా వాళ్ళు యాడ్ చేసింది ఏమీ లేదండి, జస్ట్ ఓన్లీ ఇంట్రడక్షన్ అంతే. 6.1లో కూడా, అంటే అర్థమాటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి, దాని ఎంత టర్మ్ అంటే ఏంటి, ఫైండింగ్ ఎంత టర్మ్ అంతే. ఇక 6.2 కానీ, 6.3 కానీ, 6.4 కానీ ఎలాంటి ఎక్సర్సైజ్ లేవని క్లియర్ చెప్పారు.
ఓన్లీ ఇండక్షన్. 6.1కి ముందు లోపల ముందులోనే కొన్ని ఎగ్జాంపుల్స్ ట్రై దిస్ డూ దిస్ చదువుకోండి. కానీ ఐ కెన్ సజెస్ట్ యూ 6.1, 6.2 రెండు నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో ఫ్రమ్ మై సైడ్ ట్రై టు లెర్న్ 6.1, 6.2 ట్రై చేయండి. కానీ అకార్డింగ్ టు ద పీడిఎఫ్ ఫైల్ మాత్రం 6.1 మాత్రమే, అది కూడా 1 లేదు, జస్ట్ అబౌట్ ద ఇండక్షన్ అబౌట్ ప్రోగ్రెషన్స్ అంతే, దాని ఎంత టైం కనుక్కోవడం వరకు. కానీ నా ఆలోచన ప్రకారం అయితే 6.1, 6.2 రెండు నేర్చుకుంటే బెటర్ అని ఆలోచన. నెక్స్ట్ వచ్చేసరికి ద 7th చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీ. సో ఈ కోఆర్డినేట్ జామెట్రీ ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. 7.1 ఉన్నది, 7.2 ఉన్నది, సో 7.3 లేదు, 7.4 లేదు. 7.3 పెట్టాల్సింది, బాగుండేది, ఇప్పుడు లేదు. 7.3 అంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ పెడతాం, 7.4 ఏమో స్లోపు, 7.1 డిస్టెన్స్ ఉంది, 7.2 సెక్షన్ ఫార్ములా వాడతాము. సో ఇది యాజ్ యూజువల్. ఇక నెక్స్ట్ సిమిలర్ ట్రయాంగిల్స్ 8, సిమిలర్ ట్రయాంగిల్స్. ఇందులో ఇంతకు ముందు 8.4 తప్ప ఇంక ఏ ఎక్సర్సైజ్ లేదు. 8.4లో కూడా లాస్ట్ 12th క్వశ్చన్ లేదు, అసలు లాస్ట్ 3 లెవ్ అంటున్నారు. నాకు తెలిసి 12th క్వశ్చన్ ఒకటే లేదు అనుకుంటున్నాను, కానీ లాస్ట్ 3 అంటున్నారు. కానీ 8.4లో ఎక్సెప్ట్ లాస్ట్ 12th క్వశ్చన్ అది ఒకటి. అది ఎందుకంటే సిమిలారిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏదేమైనా పైథాగరస్ థీరము, దాని యొక్క కాన్వర్సు, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ 8.4, దానికి ముందు ఎగ్జాంపుల్స్ కూడా నేర్చుకోండి. ఇక 8.1 కానీ, 8.2 కానీ, 8.3 ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు, నో డౌట్. కానీ 8.1లో కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో లాస్ట్ 3 క్వశ్చన్స్ 8.2లో అనుకుంటా, 8.2లో కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో 8.2లో కన్స్ట్రక్షన్స్ నాకు తెలిసి 10th క్వశ్చన్, 11th క్వశ్చన్, 12th క్వశ్చన్ ఆ మూడు మాత్రం మనకి ఇప్పుడు యాడ్ చేయడం జరిగింది. ఇంతకుముందు సిమిలర్ ట్రయాంగిల్స్లో కూడా కన్స్ట్రక్షన్ లేదు మనకి, ఇది మాత్రం ఒకటి యాడ్ చేశారు. సో 8.4 ఉన్నది, 8.4, 8.2లో ఓన్లీ 10, 11, 12 లాస్ట్ క్వశ్చన్ నెంబర్స్ అంత యాడ్ ఉంటే చూసుకోండి, ఓన్లీ కన్స్ట్రక్షన్ సంబంధించినవి మాత్రమే ఉండే సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క కన్స్ట్రక్షన్ అన్నమాట. అది ఇక మిగతా ఏం లేదు, పైథాగరస్ థీరం, దాని కాన్వర్స్ అంతే. ఇక టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ టు ఏ సర్కిల్. సో ఇందులో కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి మనకి, ఇండక్షన్లో కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. యాక్టివిటీ 1, యాక్టివిటీ 2, ఆ రెండు యాక్టివిటీలు తీయేశారు, అవి మనం ఉన్నా కూడా చేయమనుకోండి. సో జస్ట్ అర్థం చేసుకోవడానికి, దాని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి యాక్టివిటీ ఉంటుంది, సో అది తీసేసేయండి. ఇక ఇందులో వచ్చేసరికి ఈ 9లో 9.1 ఉన్నది, 9.2 ఉన్నది. 9.2లో కూడా లాస్ట్ 3 క్వశ్చన్స్ ఉండవు, 6th వరకు 7th వరకు ఉంటాయి అంతే. 6th వరకు పెట్టుకోండి, 7, 8, 9, 10 ఉండవు ఇంకా. 9.2లో కూడా 7, 8, 9 లాస్ట్ 3 క్వశ్చన్స్ ఉండవు, అప్ టు 6 వరకే 9.2 నేర్చుకోవాలి. కానీ 9.1 నుంచి 9.2 దాకా మొత్తం నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఈవెన్ ఎగ్జాంపుల్స్ కానీ ట్రై దిస్ కానీ ఉంటే, సో యాక్టివిటీస్ అంటే మనం వీడియో మనం జస్ట్ చూస్తామంతే తప్ప వాటికి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు మనకి. ఇక 9.3 కంప్లీట్గా లేదు, మేజర్ సెగ్మెంట్ కానీ, మైనర్ సెగ్మెంట్ కానీ, అలానే ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజన్స్ కానీ అవే ఉండవు. 9.1, 9.2 ఇంకా 9.2లో కూడా లాస్ట్ 3 క్వశ్చన్స్ ఉండవు. ఇక 10th కొత్తగా యాడ్ చేసింది మనకి మెన్సురేషన్. సో వీళ్ళు చాప్టర్స్ అయితే యాడ్ చేశారు కానీ లోపల టాపిక్స్ అయితే మాత్రం అన్ని నేర్చుకోవద్దు అంటున్నారు. అంటే చాప్టర్ పేరు యాడ్ చేస్తారు, లోపల టాపిక్స్ ఏం లేవు. మెన్సురేషన్లో అయితే మొదటి రెండు పేపర్లే అసలు. ఆ ఫస్ట్ పేపర్లో ఉన్న ఒక ట్రై దిస్ ఒకటి, రెండవ పేపర్లో ఫార్ములాస్ ఒక టేబుల్ ఉంటుందండి, ఆ ఫార్ములాస్ టేబుల్ నేర్చుకోవాలంతే. ఇక నాకు తెలిసి మిగతాదంతా ఏం చేయక్కర్లేదని చెప్పేశారు. 10.1 లేదు, 10.2 లేదు, 10.3 లేదు, 10.4 లేదని అనమాట అర్థం. మరి ఇట్లా అయితే ఎట్లా? నిజం చెప్పాలంటే కొద్దిగా ఫార్ములాస్ నేర్చుకోండి, మొదటి ఎక్సర్సైజ్, సెకండ్ ఎక్సర్సైజ్ ఒకసారి జస్ట్ పైన ఓవర్లుక్గా చూసుకోండి. ఫార్ములాస్ మీద చిన్న చిన్న లెక్కలు ఇస్తారో ఐడియా ఉంది నాకు. అంటే ఫార్ములా తెలిస్తే చాలు, యూ కెన్ ఫైండ్ అవుట్ ద ఎల్ఎస్ఈఆర్, టీఎస్ఈఆర్, వాల్యూము. సో కొద్దిగా పై పైన ఒక అవగాహన పెట్టుకోమని అర్థం అనమాట. కానీ మొత్తం క్లారిటీగా అయితే క్లియర్ చెప్పారు ఏ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదని. జస్ట్ ఇంట్రడక్షన్ అనమాట, ఆ షేప్స్, వాల్యూము, ఎల్ఎస్ఏ, టీఎస్ఏ, ఫార్ములాస్ డైరెక్ట్గా అడిగితే అడగచ్చు. కానీ అలా అని చెప్పేసి ఒకసారి చూసుకుంటే బెటర్ పై పైన, జస్ట్ ఐడియా కోసం ఎలా ఉంటాయి ప్రాబ్లమ్స్, ఏ విధంగా అడుగుతున్నాడు అన్నది. ఇక తర్వాత మనకి 11th చాప్టర్ ట్రిగనోమెట్రీ. సో ట్రిగనోమెట్రీలో కూడా కొన్ని పేజెస్ ఇచ్చేసి ట్రై దిస్, డూ దిస్లు, థింక్ అండ్ డిస్కస్ తీయని చెప్పాడు. అవి ఏం వద్దండి, మీరు అవన్నీ కూడా నేర్చుకోండి. ఆ డూ దిస్ బాక్స్లు కూడా చిన్న చిన్నవి, అవన్నీ పెద్ద ఇబ్బంది ఏముంటుంది మీకు. 11.1, 11.2, 11.3, 11.4 కంప్లీట్గా ఉన్నాయి, 4 ఎక్సర్సైజ్ ఉన్నాయి, అన్ని నేర్చుకుని ట్రై చేయండి. మీకు వాళ్ళు నేర్చుకున్న చిన్న చిన్నవి ఏంటి, ట్రై దిస్ బాక్స్, టూ దిస్ కొన్ని థింక్ అండ్ తీసాడు కానీ, థింక్ అండ్ డిస్కస్లు మీరు చేయడానికి ట్రై చేయండి. దే ఆర్ యూస్ఫుల్ ఫర్ ద ఐపీ ఇంటర్మీడియట్. నెక్స్ట్ 12th చాప్టర్ ఇంతకుముందు తీసేశారు, ఇప్పుడు మళ్ళీ పెట్టారు. నేను అప్పుడు అన్నాను మీకు అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ నేర్చుకుంటేనే బాగుండు అని.
సో ఇప్పుడు మళ్ళీ దాన్ని యాడ్ చేయడం జరిగింది. కానీ యాడ్ చేశారు కానీ 12.1 చేయాల్సిన అవసరం లేదు, 12.2 కూడా చేయాల్సిన అవసరం లేదు. అంటే 12.1కి ముందు జస్ట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఈ డెఫినేషన్స్ నేర్చుకొని ఒక సిచ్యువేషన్ ఇస్తే దాన్ని ఎలా డయాగ్రామ్గా డ్రా చేయాలి, లేదు ఒక సిచ్యువేషన్ ఇస్తే దానికి ఏ సూటబుల్ ట్రిగనోమెట్రీ అప్లై చేయాలి, అంటే 12.1కి ముందు ఉన్న ఎగ్జాంపుల్స్ ట్రై దిస్, డూ దిస్, థింక్ అండ్ డిస్కస్ నేర్చుకోండి. అట్లానే 12.1లో కూడా జస్ట్ ఒక ఐడియా అనమాట ఎలా ఉంటాయి ప్రాబ్లమ్స్ అని. 12.1లో కొన్ని, 12.2లో కొన్ని, కానీ పెద్దగా భారీ భారీ లెక్కలు అయితే ఎవరు, నో డౌట్ అందులో కొన్ని సింపుల్గా అనమాట. ఆ డెఫినేషన్స్ ఆధారంగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉన్నది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి స్టాటిస్టిక్స్. సో స్టాటిస్టిక్స్లో అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్. సో మనకి 13.1 కానీ, 13.2 కానీ, 13.3 కానీ, 14.1 అనుకుంటుంది, సారీ 14th చాప్టర్ అయి ఉంటుంది ఇది. సో ఒక్క నిమిషం, లెట్ మీ చెక్ ఇట్. ఇది 14th చాప్టర్, 13th ప్రాబిలిటీ. సో ముందు నేను ఇది రాశాను కదా, 14.1 ఉంటుంది, 14.2, 14.3 మూడు ఎక్సైజ్ ఉన్నాయి. అంటే మెయిన్, మీడియన్, మోడ్, ఓజివ్ కర్వ్స్ అంటే గ్రాఫ్ మాత్రమే లేదు, గ్రాఫ్ వరకు మాత్రమే లేదు. ట్యాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ ఆఫ్ ఏ సర్కిల్లో కూడా కన్స్ట్రక్షన్ ఉంటుందండి. ట్యాంజెంట్స్ ఎలా డ్రా చేయాలి, సిమిలర్ ట్రయాంగిల్స్లో కూడా కన్స్ట్రక్షన్ ఉంది, సిమిలర్ ట్రయాంగిల్ ఎలా డ్రా చేయాలి గుర్తుపెట్టుకోండి. ఇందులో మాత్రం గ్రాఫ్ లేదు, అంటే పక్కాగా ఈసారి కన్స్ట్రక్షన్ మనకి పేపర్లో ఉంటుంది అనమాట, గ్రాఫ్ ఎటు లేదు పేపర్ టూలో. సో ఫోర్త్ అన్నీ ఉన్నాయి. ఇక లాస్ట్గా మళ్ళీ యాడ్ చేసింది ప్రాబిలిటీ. సో తీసేసిన వాటిని మళ్ళీ కొత్తగా యాడ్ చేసింది 13th చాప్టర్ ప్రాబిలిటీ. ఈ ప్రాబిలిటీలో వచ్చేసరికి ఇందులో కూడా ఎక్సర్సైజ్ ఏం చెప్పట్లేదు వాడు, జస్ట్ ఉన్న ఇంట్రడక్షన్ అనమాట. కొన్ని ట్రై దిశలో, డూ దిశలో, కొద్ది యాక్టివిటీలో ముందున్న చేయమంటున్నాడు. మొదటి ఎక్సర్సైజ్ మాత్రం ఉన్నది, 13.1 మాత్రం ఉన్నది. సో 13.2 లేదు, అంటే 13.1 ఎక్సర్సైజ్ వరకు మాత్రమే నేర్చుకోమని క్లియర్గా మెన్షన్ చేశాడు. 13.2 అసలు చాలా సింపుల్ ఇది, మీరు రెండు ఎక్సర్సైజ్ నేర్చుకున్నారు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, ఎందుకంటే 13.1 చేస్తున్నాడు, 13.2 ఈజీగా చేయగలుగుతాడు. సో ప్రాబిలిటీ సింపుల్ కాన్సెప్ట్ అంతే, ఇట్ ఈస్ అ కాన్సెప్ట్ ఓరియంటెడ్ చాప్టర్. సో ఒకసారి మీకు అర్థమైతే ఏ ప్రాబ్లం అయినా చేయొచ్చు. కాబట్టి నా అంచనా ప్రకారం రెండు నేర్చుకుంటే సరిపోతుంది. కానీ బై ద పీడిఎఫ్ ఫైల్ 13.1 ఒక్కటే మాత్రమే ఉన్నది. సో ఏదేమైనా ఇప్పుడు మొత్తం మ్యాథమెటిక్స్ కంప్లీట్గా ఇప్పుడు రివైజ్ చేసింది ఇది. సో మరి దీన్ని మళ్ళీ చేంజ్ చేస్తారా లేదా నేను చెప్పలేను, గవర్నమెంట్ మరి ఏ రోజు ఏ నిర్ణయం తీసుకున్నా తెలియలేదు. కానీ పెద్దగా చేంజ్ చేస్తారు కానీ పెద్దగా జరిగింది ఏమి లేదు, ఇందులో పెద్ద పెద్ద మార్పులు అయితే ఏమీ రాలేదు. యాడ్ చేశారే కానీ చాప్టర్ని, చాప్టర్కి సంబంధించిన ఇంట్రడక్షన్ మాత్రమే ఇవ్వడం జరిగింది, కానీ అందులో ఉన్న ఎక్సర్సైజ్ ప్రాబ్లం చేయమని చెప్పలేదు. సో ఒకసారి మళ్ళీ చూసుకోండి, రియల్ నెంబర్స్ ఉన్నది 2, సెట్స్ ఉన్నది 3, పాలినామియల్స్ ఉన్నది, లీనియర్ ఈక్వేషన్స్ 2 వేరియబుల్స్ ఉన్నది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఉన్నది, ప్రోగ్రెషన్స్ ఉన్నది, సో కోఆర్డినేట్ జామెట్రీ ఉన్నది, సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నది, సిమిలర్ ట్రయాంగిల్స్, టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ టు ఏ సర్కిల్ ఉన్నది, మెన్సురేషన్ అనే ఒక చాప్టర్ కూడా ఉన్నది, ట్రిగనోమెట్రీ అండ్ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నట్టే, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ, ప్రాబబిలిటీ స్పాస్గా రాస్తున్నాను, సో స్టాటిస్టిక్స్. అంటే ప్రతి చాప్టర్ని పెట్టేశారు, ఇందులో తీసింది ఏమీ లేదు. కానీ వాళ్ళు యాడ్ చేసినా కూడా అందులో పెద్దగా చేంజెస్ ఏం చేయలేదు. ఏమంటే లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్లో ఏ ఎక్సైజ్ లేదు ఇంట్రడక్షన్ తప్ప, క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో 5.1లో ఉన్నవి, 5.2లో ఫస్ట్ అండ్ 2 ప్రాబ్లమ్స్, మిగతా ఏమీ లేవు. ప్రోగ్రెషన్స్లో అయితే ఫస్ట్ ఎక్సైజ్ కూడా లేదు, ఫస్ట్ ఎక్సైజ్ ముందు డెఫినేషన్స్ మాత్రం ఎంత టర్మ్ ఆఫ్ ద ఏపీ వరకే. కోఆర్డినేట్ జామెట్రీలో ఆల్రెడీ ఉంది మనకి, లాస్ట్ సెకండ్ థర్డ్ ఎక్సైజ్ ఫోర్త్ ఎక్సైజ్ లేదు. సిమిలర్ ట్రయాంగిల్స్లో 8.4 మాత్రం ఉన్నది, కన్స్ట్రక్షన్స్ ఉన్నది. టాంజెంట్స్లో 9.1, 9.2 ఉన్నది, 9.3 లేదు, 9.2లో కూడా లాస్ట్ 3 క్వశ్చన్స్ లేవు. మెన్సురేషన్లో అసలు ఓన్లీ ఫస్ట్ 2 పేపర్స్ అంతే, ఎక్సైజ్ 1 కూడా లేదు. సో జస్ట్ ఫార్ములాస్ ఆ షేప్స్ అయితే ఉంటే చాలు. ట్రిగనోమెట్రీ ఉంది, అప్లికేషన్ ట్రిగనోమెట్రీలో కూడా 12.1కి ముందు ఎగ్జాంపుల్స్ డూ దిస్, ట్రై దిస్, థింక్ అండ్ డిస్కస్ చేసి సరిపోతుంది. ప్రాబిలిటీలో 13.1, స్టాటిస్టిక్స్లో 4th ఎక్సైజ్ లేదు ఇది. సో రేపటి నుంచి మిగతా సబ్జెక్టులో కూడా, ఇంతకుముందు మనం చేసాం కొద్ది కన్ఫ్యూజ్ అవుతున్నారు పేజ్ నెంబర్లను, సో రేపటి నుంచి నేను టెక్స్ట్ బుక్ ఎదురు పెట్టుకొని ఒకసారి మొత్తం చూసి క్లియర్గా ప్రతి లెసన్లో చాలా క్లియర్గా మీ టెక్స్ట్ బుక్, మీ ఇంగ్లీష్ మీ టెక్స్ట్ బుక్ చూపించి చెప్తాను. థ్యాంక్ యూ అండి.